Sunshine Properties Infra Developers Safety Surety Promise Anuvaina Sthalam Andubattu Tharalo Sunshine Flora Nandigam Town Sharnagar Tama Vidya Samsthalo Pettubadulu Pettina Variki Adhiga Mottamlo Labhalu Isthamantu Nammabaliki Paluvuni Mosam Chesinatuvanti Harshita Vidya Samsthala Sambandhinchinatuvanti Yajamanyalugu Unnatuvanti Harshita School Correspondent Nandigam Rani Tho Patu Ame Bhartha Dharmarajunu Kuda హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అంశం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చగా మారింది. అంటే విద్యాసంస్థల్లో నిర్వహిస్తూ పలువురిని ఆకట్టుకొని ఎక్కువ లాభాలు ఆశ చూపించి ఈ దంపతులు చాలామంది వద్ద డబ్బులు కాజేసినట్లు కూడా ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తెలిపిన పరిస్థితి. దాదాపు 35 కోట్ల రూపాయలను కొంతమంది దగ్గర తీసుకొని మోసగించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుండి కూడా పొరపాటి సుధాకర్ అనే ఎన్ఆర్ఐ వ్యక్తి తమ దగ్గర నుండి దాదాపు 30 కోట్ల పైగా తనతో పాటు తన బంధువులు స్నేహితుల వద్ద ఈ హర్షిత స్కూల్ విద్యాసంస్థల దంపతులు డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ కూడా సోషల్ మీడియాలో న్యాయ పోరాటం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా వీరిద్దరి మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఒక్కొక్కరి దగ్గర నుండి దాదాపు 50 లక్షల నుండి 7.5 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్లు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళిక పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసినటువంటి హైదరాబాద్ పోలీసులు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ కేసు సంబంధించి 5 మంది మీద, అంటే ఈ హర్షిత విద్యాసంస్థకు సంబంధించి కరెస్పాండెంట్గా ఉన్న నందిగా రాణితో పాటు డైరెక్టర్గా ఉన్నటువంటి అతని భర్త ధర్మరాజుతో పాటు ఆమె కూతురు హర్షిత మిగిలిన ఇద్దరి మీద, మొత్తం 5 మంది మీద కేసు నమోదు చేసినటువంటి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ విద్యాసంస్థల యాజమాన్యంగా ఉన్నటువంటి నందిగా రాణితో పాటు భర్త ధర్మరాజును కూడా అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ కూడా మరోవైపు బాధితులు అయితే క్యూ కడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరు కూడా ఏలూరు గుంటూరు, అంటే ఏలూరు సమీపంలో ఉన్నటువంటి తడికలపూడి దగ్గర ఉన్నటువంటి ఈ స్కూల్తో పాటు గుంటూరులో కూడా ఈ హర్షిత విద్యాసంస్థలు నెలకొల్పి ఇందులో తక్కువ మొత్తాదులో డబ్బులు పెట్టండి, అధిక లాభాలు కూడా మీకు ఇస్తామంటూ కూడా నమ్మబలికినట్లు ఈ ఎవరైతే ఇక్కడ ఫిర్యాదు చేశారో ఫిర్యాదులో కూడా పేర్కొన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పటి నుండో ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి కొరపాటి సుధాకర్ తన దగ్గర డబ్బులు తీసుకొని తనను మోసగించిందంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ చేశారు. దీని మీద గతంలోనే ఇక్కడ విద్యాసంస్థలో కరెస్పాండెంట్గా ఉన్నటువంటి నందిగా రాణి కూడా స్పందిస్తూ కేవలం పెట్టుబడి పెట్టారు, తను ఎవరిని కూడా మోసం చేయలేదు అని వివరణ ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దగ్గర పూర్తి ఆధారాలు ఉండడంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపిన పరిస్థితి. మొత్తానికి ఈ విద్యాసంస్థలు తమ విద్యాసంస్థలు తక్కువలు పెట్టుబడులు పెట్టండి, ఎక్కువ లాభాలు ఇస్తామంటూ కూడా నమ్మబలిగినటువంటి ఈ దంపతులను అరెస్ట్ చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ కూడా కొంతమంది బాధితులు అయితే పేర్కొంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చండితో సుధాకర్, ఆర్టీవీ, ఏలూరు జిల్లా నుండి. మీరు 13 ఇయర్స్ నుంచి స్కూల్ నడిచేస్తారంటే 13 ఇయర్స్ నుంచి మీ సొసైటీ ఉంది, 5 ఇయర్స్ బ్యాక్ అసలు మీకు మీ సొసైటీలో ఎందుకు జాయిన్ చేస్తున్నారు ఆయన్ని? అంటే మాకు సొసైటీలో మెంబర్గా మేము తీసుకున్నామండి, అదే చెప్పేది. మేము ఒక కుటుంబం అనుకున్నాం కానీ మేము పార్ట్నర్స్ అనో లేకపోతే ఇంకొకటో మేము మాట్లాడుకోలేదమ్మా అసలు. ఎంతమంది అండి సొసైటీలో సభ్యులు? సొసైటీలో మెంబర్స్ 6 మెంబర్స్, 7 మెంబర్స్, 6 ఆర్ 7 మెంబర్స్. లేదనుకున్నప్పుడు అసలు రోడ్డుకి ఎక్కాల్సిన అవసరం ఏముందమ్మా? వస్తే హ్యాపీగా మేము కూర్చొని మాట్లాడుకుంటాం కదా. మరి ఎక్కడ వచ్చింది మేడం సమస్య? అమ్మా మరి ఎందుకు వచ్చింది మేడం సమస్య? అదే కదా, తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. వాళ్ళకి డబ్బు కాదనుకుంటా కావాల్సింది, స్కూల్ కావాలని చెప్తున్నారమ్మా వాళ్ళు అయితేని, స్కూల్ రాసేయమని చెప్తున్నారమ్మా వాళ్ళు అయితేని. అసలు మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు మేడం? ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? 65 అకౌంట్లోంచి నాకు అమౌంట్ వచ్చిందమ్మా, వాళ్ళు అన్నది ఎవరన్నది నాకైతే తెలియదు. ఎంత అమౌంట్? నేను తీసుకున్న అమౌంట్ అయితే 22 క్రోర్స్ అమౌంట్ తీసుకున్నాను నేను. ఆ అమౌంట్ కూడా ప్రతిదీ ఇందులో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఎప్పుడన్నా అడిగారు? నాకు అడగలేదమ్మా. నేనైతే అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే మాట అడగలేదు. నేను అప్పు తీసుకో, నాకు అప్పు అడిగినప్పుడు నీకు వేరే వేరే అకౌంట్ల నుంచి వస్తాయమ్మా, నీకు అమౌంట్ నేను అరేంజ్ చేస్తున్నానన్న మాట నాకు చెప్పారు. కానీ ఈ పలానా అకౌంట్లోంచే వస్తుంది పలానా ఇది నేను నాకు ఎప్పుడూ చెప్పలేదమ్మా. అతనైతే సొసైటీలో సభ్యులు మేమేనమ్మా, సుధాకర్రావు గారు, వాళ్ళ బ్రదర్ చంద్రశేఖరరావు గారు, మా హస్బెండ్, నేను, మేమే ఉన్నదంతా కూడా. బయట వాళ్ళు ఎవరూ లేరు సొసైటీలో. లేదమ్మా, తీర్మానం ఏమీ చేసుకోలేదు, అదైతే తీసుకోలేదు. కానీ మనం తీసుకున్నది ప్రతిదీ అకౌంట్లోంచి రావటం వల్ల మనం అన్ని కూడా ఐటీ రిటర్న్స్ లో చూసుకుంటాం. స్కూల్ అకౌంట్లోనే
సొసైటీ అకౌంట్ కి వచ్చింది. ఆ సొసైటీలో ఉన్న స్కూల్ అకౌంట్ కి వచ్చింది. 22 క్రోర్స్ ఏం చేశారు మేడం? అమ్మా 22 క్రోర్స్ ఏం చేశారు? కన్స్ట్రక్షన్ అమ్మా, కన్స్ట్రక్షన్ కి యూస్ చేశాం. రిటర్న్ అడగలేదమ్మా, నాకు ఈ వీడియోలోనే అడిగారు నన్ను. ముందు బెదిరింపు వీడియోలు పెట్టారు, ఏమనంటే డబ్బు కాదు, నాకు స్కూల్ రాయకపోతే నిన్ను రోడ్డు మీద నుంచోబెడతాను, నిన్ను రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాను అనే వీడియో అయితే నాకు ఫస్ట్ ఒక వన్ వీక్ ముందు, దీనికి వన్ వీక్ ముందు